Thurpu Godavari Jilla, Mummadivaram Paridhiloni, Pallankurru Vellapanta Kalavalo, ఒక మృతదేహం లభ్యమైంది. అనుమానాస్పదంగా శవమై తేలిన వ్యక్తి ఐనవిల్లి మండలం క్రాప గ్రామానికి చెందిన మాచిరాజు శ్రీనివాస్ గా పోలీసులు గుర్తించారు. జూన్ నెల 29న రాజమండ్రి నుంచి స్వగ్రామం తిరిగి వస్తున్న శ్రీనివాస్ అనుమానాస్పదంగా శవమై కనిపించడంతో ముమ్మడివరం మండలం గాడిలంక సమీపంలో బంధువులు గుర్తించారు. ఈ ఘటనపై సీఐ జానకీరామ్, ఎస్ఐ కె సురేష్ బాబు ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. చావుకి గల పూర్తి వివరాలు పోలీసు వారి దర్యాప్తులో తెలియవలసి ఉంది. అంతా ఏడుకొండలు కదా సార్, దొరకడం దొరకడం కూడా ఇక్కడ టైం దొరికింది. రాత్రి 11 గంటలకి ఇంకా లోటు ఉందండి, రావాలి కదా అన్నట్టు కాలువలు ఈ గోదావరి వెంబడి వేత కూడా మొదలు పెట్టాం. అంటే ఏదైనా స్లిప్ అయ్యి కానీ పడిపోయారా, లేకపోతే కొడుకు నొప్పి అంటున్నారు కాబట్టి బండి ఎక్కడన్నా పెట్టి కాలువలో దిగడం కానీ జరిగింది. అలా దీనికి ముందు లాకలు ఎక్కడ ఉంటాయి